ప్రైజ్ ద లార్డ్, వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ఈరోజు వాక్య భాగంలో ఉక్రెయిన్లోని యూదుల యొక్క చరిత్రను గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం టీవీల్లో ఉక్రెయిన్ మరియు రష్యాల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. రష్యా సేనలు చిన్న దేశమైన ఉక్రెయిన్ మీద భయంకరమైన దాడికి పాల్పడి మహా ఉత్పాతనాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా ఉక్రెయిన్లో ఉన్న యూదుల పరిస్థితి ఏమిటి, అలాగే ఆ దేశంలో వారి యొక్క గత చరిత్ర ఏమిటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా బైబిల్లోని అంశాలను మనం పరిశీలించినట్లయితే ఒకనొక సందర్భంలో యేసు ప్రభు వారికి ఆకలై అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు దానికి ఆకులు మాత్రమే ఉంటాయి, పళ్ళు ఉండవు. అప్పుడు యేసు కోపగించి నీవు ఇంకా ఎన్నటికీ ఫలించకుందువు అని దాన్ని చెప్పించడం జరుగుతుంది. అయితే ఉపమాన రీతిగా మనం దాన్ని తీసుకున్నట్లయితే దాని అర్థాన్ని అంజూరపు చెట్టు యోధా జాతికి నిదర్శనము. అయితే అప్పటి యోధా జాతి కూడా ఆకులు ఎట్లాగైతే ఉన్నాయో అట్లాగే పైకి ఫలవంతంగా కనిపిస్తున్నారు, కానీ నిజమైన ఫలాలు వారిలో లేవు అన్న కారణము మనకు కనిపిస్తూ ఉంది. యేసు వారిని శపించటం జరిగింది, అంటే యోధా జాతిని శపించినట్టుగా మనము అర్థం చేసుకోవాలి. రెండవ సందర్భాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు సిలువను మోస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది స్త్రీలు ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్నప్పుడు యేసు చెప్పిన మాట, అమలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని యేసయ్య చెప్పారు. ఆ మాటకు అర్థం ఏమిటంటే దైవకుమారుడైన నన్ను, విమోచన కొరకు వచ్చిన నన్ను, మీ జాతిని మహా ఈ యొక్క ప్రళయం నుండి తప్పించడానికి వచ్చిన నన్ను మీరు సిలువకు అప్పగిస్తున్నారు, ఎంతగానో నరమేధానికి నరకయాతనకి గురి చేస్తున్నారు, కాబట్టి ఖచ్చితంగా మీ మీదకి దీని తాలూకా శాపము రాబోతుంది, త్వరలోనే మీరందరూ కూడా ఇబ్బంది పడబోతున్నారు, కాబట్టి ఇప్పటి నుండి కనిపెట్టి మీ కుటుంబాలు పాడైపోకుండా ఉన్నట్లు ప్రార్థన చేయండి అని యేసు ప్రభు అన్నదానిగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు సిలువ వేయబడుతున్న ఘట్టంలో పొంతి పిలాతు అన్న మాటలు, ఇతనిలో నాకు ఏ దోషమూ కనిపించట్లేదు, మరి ఇతనిని నేను శిక్షిస్తే ఏ పాపమైనా వస్తుందా అన్న ఆందోళన నాలో ఉందని చెప్పినప్పుడు యూదులందరూ కూడా పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అతన్ని శిక్షించండి, సిలువ వేయండి, ఆ పాపాన్ని మేం భరిస్తాము అని బహిరంగంగా చెప్పడం జరిగింది. ఆ పాపాన్ని మేం భరిస్తే ఒక పాపం ఏమైనా ఉంటే ఆ మనుషుడు చనిపోవడం ద్వారా అది మా మీదకి మా తరాల మీదకి వస్తుంది, నువ్వైతే సిలువ వేయని పిలాతును గద్దించారు. ఆ సిలువ శిక్షను ఇస్తున్న సమయంలో కూడా పిలాతు అన్న మాటలు, ఇతని యొక్క పాప దోషమునకు, ఇప్పుడు జరుగుతున్న దోషమునకు నేను మాత్రం ఉత్తరవాదిని కాదని చేతులు కడుక్కొని అతడు ఈ శిక్షను యేసుకి విధించడం జరిగింది. ఈ మూడు సందర్భాల్లో కూడా మనం అర్థమవుతున్న విషయం ఏమిటంటే యూదులు ఏ రకంగా చెడిపోయారు, పాడైపోయారు, వారి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో యేసు ముందుగానే చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల పర్యవసానమే 70వ సంవత్సరంలో క్రీస్తు శకంలో నీరో చక్రవర్తి యూదా నగరం మీద దాడి చేసి యెరూషలేము పట్టణాన్ని పట్టుకుని మొత్తం అనేక మంది యూదులను చంపివేయడం జరిగింది. మారణ హోమాన్ని అక్కడ సృష్టించడం జరిగింది. అలాగే యెరూషలేము పట్టణాన్ని నాశనము చేసి ఆ యొక్క దేవాలయాన్ని కాల్చివేసిన ఘట్టము మనకు చరిత్రలో మనకందరికీ కూడా తెలుసు. అదంతటికీ పర్యవసనము యేసుని వారు చంపిన దానికి శిక్షగా వారి మీదకు వచ్చిందన్న విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే యూదులు ఏదైతే ఆ శిక్ష అనుభవించారో అది అప్పటితో ముగిసిపోలేదు. 2000 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా నేటికి ఆ పాపము వారిని వెంటాడుతూ ఉంది. ఇప్పుడు ఈ రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధము జరుగుతున్న సందర్భంలో వారి పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా వీరి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ జెలెన్స్కీ ఎవరైతే ఉన్నాడో అతడు ఒక యూదుడు. ఈ
ఉక్రెయిన్ దేశంలో వేలాది మందిగా యూదులు ఉన్నారు, సుమారుగా ఒక 600,000 మందిగా యూదులు ఉన్నారన్న విషయము ఆ యొక్క లెక్కలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే ఈ ఉక్రెయిన్ దేశంలో వారికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా వారి ప్రధాన రాజధాని అయిన కీవ్ నగరంలో ఈ యొక్క యూదులకు ప్రత్యేకమైన పాఠశాలలు ఉన్నాయి, ప్రత్యేకమైన కమ్యూనిటీగా వీరు ఏర్పడ్డారు. అంతేకాకుండా వీరు ప్రార్థన చేసుకోవడానికి సినగోగులు అనగా యూదుల ప్రార్థనా మందిరాలు కూడా కట్టించబడి ఉన్నాయి. అనేక సంవత్సరాల నుంచి కూడా యూదులు నివసిస్తూ ఉన్నారు. అయితే యుక్రెయిన్ దేశంలో యూదుల యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఆ ప్రస్థానం ఎప్పటిది కాదు. ఈ క్రీస్తు శకము 900వ సంవత్సరం నుండి, అంటే సుమారుగా 1200 సంవత్సరాల ముందు నుండి కూడా యూదులు ఈ ఉక్రెయిన్ నగరంలో, అట్లానే దేశంలో నివసించినట్టుగా మనకి అర్థమవుతూ ఉంది. చాలా చరిత్ర వీరికి ఉన్నది ఉక్రెయిన్ దేశంలో యూదులకు. అనేకమైన దాడులలో వీరు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. చాలా యొక్క మత వ్యతిరేకమైన పోరాటాలు, వీరిని కలవరపరిచిన ఘట్టాలు చరిత్రలో ఉక్రెయిన్ దేశంలో చాలానే ఉన్నాయి. వాటన్నిటి పరిస్థితిని కూడా యూదులు ఎదుర్కొన్నారు అన్న విషయము మనకి చరిత్ర తెలియజేస్తుంది. అన్నిటికంటే కూడా ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, సందర్భం ఏమిటంటే, 2వ ప్రపంచ యుద్ధము కాలములో హోలోకాస్ట్ అనే ఒక సంఘటన ఇప్పుడు ఉన్న ఈ కీవ్ నగరంలో ఉక్రెయిన్ దేశంలో జరగటింది. 600,000 మంది యూదులు ఎవరైతే ఉన్నారో యూదులు, వీరందరూ కూడా చనిపోవటానికి అది కారణంగా మారింది. వీరందరూ కూడా బంధించబడ్డారు, కాల్చివేయబడ్డారు, సజీవ దహనము చేయబడ్డారు. ఆ హోలోకాస్ట్ అన్న సంఘటన ఇప్పటికీ కూడా వారిని పట్టి పీడిస్తూనే ఉంది. అందుకనే ఇప్పుడు ఎవరైతే యూదులు ఉన్నారో వారందరూ కూడా ఈ రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే చాలా భయాందోళనలకు గురవుతున్నారు. దానికి కారణం ఏమిటంటే, చరిత్రలో ఏ యుద్ధం జరిగినా కూడా యూదులే బలి పశువులుగా మారారు. అట్లనే ఈ ఉక్రెయిన్ దేశంలో వారికి చాలా చేదు అనుభవాలు ఈ యొక్క హిస్టరీలో ఉన్నాయన్న విషయం వరకు తెలుసు కాబట్టి ఎప్పటి పరిస్థితులను చూసి వారెంతో ఆందోళన చెందుతున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ హోలోకాస్ట్ అనే సంఘటన, నరమేధము సృష్టించబడిన సంఘటన వారి హృదయాలలో ముద్ర వేయబడింది. ఇప్పటి నుండి కూడా అది వారిని కలవరపరుస్తూ ఉన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అయితే ఆ సంఘటన గురించి మనం తెలుసుకునే ముందు దానికి అంకురార్పణ 1933వ సంవత్సరంలో జర్మనీలో చేయబడింది. జర్మనీ దేశంలో 1933లో అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలోని నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది. హిట్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అతడు ఎంతటి మూర్ఖుడో. యూదులకు పరమ వ్యతిరేకి హిట్లర్. ఈ హిట్లర్ యొక్క భావజాలం ఏమిటంటే, యూదులు అనేవారు జర్మనీ దేశానికి పట్టిన క్యాన్సర్గా హిట్లర్ అభివర్ణించేవాడు. ఎప్పుడైతే హిట్లర్ అధికారంలోకి వచ్చాడో వీరికి వ్యతిరేకంగా శాసనాలు చేయబడ్డాయి. అనేక మంది యూదులు వారి జాబ్స్ను కోల్పోయారు. సివిల్ సర్వీసులో ఉన్నవారందరినీ కూడా అతను ఉద్యోగాల నుంచి తీసివేయటం జరిగింది. అలాగే స్కూల్లో కూడా యూదులు పిల్లలు చదువుకోవడానికి ఉన్న కోటాను కూడా ఇతడు ఎంతగానో తగ్గించి వేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే చాలా దాడులు హిట్లర్ ప్రభుత్వంలో యూదుల మీద జరిగాయి. ఒకనొక సందర్భంలో 1000 మంది ఈ నాజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, నాజీ పార్టీకి చెందిన వారు 30 పట్టణాల్లోని జర్మనీ దేశంలో ఏకకాలంలో 1000 బుక్ స్టోర్స్ మీద దాడి చేసి ఈ యూదులు మరియు ఇతర మతాల వారు రచించిన పుస్తకాలన్నింటినీ కూడా బయట పారవేసి కాల్చివేసిన సందర్భం చరిత్రలో చాలా ముఖ్యమైనదిగా ఉంది. అయితే ఈ యోధా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ హిట్లర్ ప్రభుత్వం వారిని ఎంతగానో అణిచివేసింది. అడ్డు చెప్పిన వారందరినీ కూడా సజీవంగా కాల్చివేసి గొప్ప మారణ హోమము జర్మనీ దేశంలో జరగటానికి అది కారణంగా మారింది. ఈ పరిస్థితులు ఇట్లా భయంకరంగా మారుతున్న సందర్భంలోనే ఈ యొక్క 2వ ప్రపంచ యుద్ధం రావటం జరిగింది. 1941-42 ఆ ప్రాంతంలో ఈ నాజీలు ఎవరైతే ఉన్నారో, నాజీ పార్టీకి చెందిన జర్మన్లు ఈ ఉక్రెయిన్ మరియు పోలాండ్ దేశాలను వారు పట్టుకోవడం జరిగింది. వారి మీద దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా వారి యొక్క టార్గెట్ యూదులు కాబట్టి ఈ ఉక్రెయిన్ దేశంలోని కీవ్ నగరంలో, ఇప్పుడు కీవ్ నగరం గురించి మన అందరికీ కూడా బాగా తెలిసింది కదండి, గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం. కీవ్ అనేది ఉక్రెయిన్ దేశం యొక్క రాజధాని. ఇప్పుడు రష్యా దళాలు ఈ కీవ్
నగరాన్ని చుట్టుముట్టి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భయంకరమైన మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. బుల్లెట్ల దాడి కీవ్ నగరంలో మనకి కనిపిస్తోంది. ఇదే కీవ్ నగరంలో అనేక మంది యూదులను బాబియార్ అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ సమకూర్చి లక్షలాది మంది యూదులను ఒకటేసారి చంపివేశారు. పైగా వీరిని చంపితే బుల్లెట్లు కూడా వేస్ట్ అవుతాయి అన్న ఉద్దేశంతో గ్యాస్ బంకర్లను పెట్టి వారిని పీల్చివేశారు. అంతేకాకుండా పెట్రోల్ పోసి వారిని సజీవ దహనము చేసిన సందర్భాలు మనకి చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి. ఎంతో హృదయ విదారకమైన పరిస్థితులు, హృదయాన్ని కలిచివేసే పరిస్థితులు, సంఘటనలు. యూదుల పట్ల హిట్లర్ అవలంబించిన ధోరణి, గ్యాస్ బంకర్లో పెట్టి వారిని పేల్చివేసిన సందర్భము నేటికి కూడా యూదులే కాదు ప్రపంచంలో ఉన్న వారెవరు కూడా మర్చిపోరు. ఈ సంఘటనను హోలోకాస్ట్ అని పిలుస్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే సజీవ దహన బలి అర్పణ అని దాని అర్థం. ఈ యూదులు ఏదైతే దహన బలి అర్పణ యెహోవా దేవుడికి అర్పిస్తారో, యేసును సిలువ వేసిన తర్వాత ఇప్పటి పరిస్థితులు మనం చూసినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధంలో వారే దహన బలిగా అంటుకుపోయే పరిస్థితి, వారి మీదకి ఆ కీడు వచ్చిందన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే అప్పుడు జరిగిన పరిస్థితి ఇప్పటికీ కూడా యూదుల మనసులో ముద్ర వేయబడి ఉంది. ఇప్పటికీ కూడా వారు ఆలోచిస్తూ ఉన్నారు. అదే రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ నాజీలు చేసిన దాడిలోనే ఇప్పటి ప్రెసిడెంట్ అయిన జెలెన్స్కీ యొక్క కుటుంబం కూడా చనిపోవటం జరిగింది. కీవ్ నగరంలో మహాభయంకరమైన ఉత్పాతనము కొన్ని 70-80 సంవత్సరాల కిందట నాజీల నేతృత్వంలో సృష్టించబడింది. ఇప్పటికీ కూడా వారందరూ కూడా దాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇప్పటి విషయం ఏమిటంటే ఈ రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అనేక మంది యూదులు లక్షలాది మంది ఉన్నారు కదా ఉక్రెయిన్ దేశంలో, వారు నిలిచిపోయారు కదా. వారు చాలా బిక్కుబిక్కుమంట బ్రతుకుతూ ఉన్నారు. చాలా భయాందోళన మధ్యన వారి జీవితాన్ని నేడు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే అక్కడ చాలామంది పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ యూదులలో వారందరూ కూడా వీరందరికీ కూడా షెల్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉక్రెయిన్ దేశంలోని సినగోగులు ఏదైతే ఉన్నాయో వీరి ప్రార్థనా మందిరాలు అవే ఆశ్రయ స్థలాలుగా ఇప్పుడు వీరికి మారినాయి. వీరికి భోజనాలు అలాగే కావలసిన సదుపాయాలన్నింటినీ కూడా అక్కడ సమకూరుస్తూ చాలామంది గొప్పవారైన యూదులు అలాగే రబ్బీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక చోట పోగేసి ఈ ఒడిస్సీ అట్లానే కీవ్ కార్కివ్ పట్టణాల్లో ఈ క్యాంపులు, ప్రత్యేకమైన క్యాంపులు నిర్వహిస్తూ యూదులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా విషయం ఒకటే, యేసు ప్రభువును చంపిన కారణంగా, అన్యాయంగా ఆయనను సిలువ వేసిన కారణంగా నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా యూదులు ఇబ్బంది పడుతున్న సందర్భం మనకి కనిపిస్తూ ఉంది. క్లియర్గా వారి మీదకి వచ్చిన పాపము, శాపము ఇంకా తొలగిపోకుండా ఎక్కడ ఏ యుద్ధం జరిగినా వీరు తీవ్రంగా అణిచివేయబడుతూ ఉన్నారు, చంపివేయబడుతూ ఉన్నారు. అక్కడ చరిత్రలో జరిగిన మానవ ఉత్పాతాలకు బలి పశువులుగా యూదులు మారిపోతూ ఉన్నారు. ఆ చరిత్ర నేటికి మనకి కనిపిస్తోంది. వీరి కోసం మనం ప్రార్థన చేయవలసిన వారం అయి ఉన్నాం. ముఖ్యంగా ఉక్రెయిన్లోని ఇప్పటి యూదుల కోసం మనం ప్రార్థించి ఇప్పటికైనా వారి మీద ఉన్న పాపము తొలగించబడి యేసును సొంత రక్షకుడిగా వారు అంగీకరించి మనము పొందుకున్న ఈ గొప్ప భాగ్యాన్ని వారు కూడా పొందుకోవాలని మనము నిత్యములో ప్రార్థనలో మనం వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అయినా. నిజం చెప్పాలంటే వారే సొంతవారండి, మనమే పరాయి వాళ్ళం. మనం ఎవరు, మనం ఏదో దేశంలో పుట్టాం, ఎక్కడెక్కడో వేరే కులాల్లో మతాల్లో పుట్టి యేసును తెలుసుకుని చక్కగా ఆయన సూచించిన మార్గంలో మనం నడుస్తూ రేపు మనందరం కూడా పరలోకం వెళ్ళిపోబోతున్నాం. కానీ ఆయన సొంత ప్రజలు, ఎక్కడైతే యేసయ్య పుట్టాడో, ఎవరి మధ్యనైతే యేసయ్య సంచరించాడో, ఎవరి జాతిలో యేసయ్య జన్మించాడో ఆ తరమే యేసయ్యకు వ్యతిరేకంగా మారటము, ఆయనను సిలువ వేసి ఇబ్బందులు పడటము, నేటికి కూడా ఆ యొక్క శాపము వారి మీద ఉండటము చాలా హృదయ విదారకంగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారి కోసం మరి ముఖ్యంగా మనము ప్రార్థించవలసిన అవసరం ఉన్నది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. ఈ పరిచర్య కోసం మానక ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమేన్.